రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అటు ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కీలక సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు మాజీ అధికారులు, ముగ్గురు మాజీ అధికారులు భారీగా డబ్బు వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో కూడా 36 మంది ప్రముఖ బిల్డర్లు, బంగారు వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో పలు కీలక ఆధారాలు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి అనుచరులు ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు గురి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వెంకటేశ్వరరావు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? డిఎస్పీ ప్రణీత్రావు వ్యవహారం తేగలాగితే దొంగ కదిలిందన్న సందంగా మారింది. ఈ సస్పెండ్ అయినటువంటి ప్రణీత్రావు, అతను ఏదైతే రాజకీయ నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డారు అనేటటువంటి ఆరోపణలతో వచ్చినటువంటి దానిపై కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసు నమోదులయ్యాయి. ఈ నమోదైన నేపథ్యంలో ఏ పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది అనేటటువంటి అంశాల్లో లోతుగా దర్యాప్తు జరిపారు అధికారులు. మొత్తం 100 మంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు, వాళ్ళ కాల్ డేటాను పూర్తిగా పరిశీలించడం మీదట, వారితో లింక్ ఉన్నటువంటి పలు వ్యాపారస్తులు, అలాగే బిల్డర్లు అయితేనేమి, నగల వ్యాపారులు అయితేనేమి, వీరందరికీ కూడా లింకులు ఉన్నట్టు దీనిలో ప్రముఖంగా వెల్లడైంది. ఏదైతే రాజకీయ నాయకులే కాకుండా మొత్తం 36 మంది ప్రముఖ బిల్డర్లు, బంగారం వ్యాపారస్తుల ఫోన్ ట్యాంపరింగ్ కూడా జరిగినట్టు ఇక్కడ భారీగా ఆధారాలు లభ్యమయ్యాయి. భారీగా డబ్బు వసూలు చేయడమే కాకుండా ఈ ముగ్గురు అధికారులు, ఈ ముగ్గురు ఏదైతే ప్రణీతరావు వ్యవహారానికి సంబంధించి అతనికి బాసటగా నిలబడ్డటువంటి తిరుపతి అన్న, అలాగే భుజంగరావు అనేటటువంటి ఏఎస్పీ కేడర్ అధికారులు, వీరు కూడా దీనిలో భాగస్వామ్యులుగా ఉన్నారనేటటువంటి అంశం తేటతెల్లమైంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్థాయి నేతలు కొంతమంది పూర్తి స్థాయిలో వీరికి వెన్నుదన్నుగా నిలబడటంతో పాటు అనుమానం వచ్చినటువంటి ఫోన్ నంబర్లు ఇవ్వడం, వారి వ్యవహార శైలి, వారి కదలికలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రధానంగా ప్రణీతరావుని పావుగా వాడారు. ప్రణీతరావు ఇందుకు సంబంధించి ఒక ప్రభుత్వ సర్వెంట్ గా, గవర్నమెంట్ సర్వెంట్ గా కాకుండా ఒక రాజకీయ నాయకులకు ఏజెంట్లుగా వ్యవహరించిన మీదట అతను మూల్యం చెల్లించుకోక తప్పలేదు. దీనిపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మీదట విచారణ జరిపింది. ప్రణీతరావు వ్యవహారం మొత్తం కూడా బయటపడింది. తీగలాగితే దొంగ కదిలిందన్నటువంటి చందంగా ఇప్పుడు ప్రణీతరావు వ్యవహారం అంతా కూడా రోడ్డు పడ్డట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ దీనిలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణీతరావు, తిరుపతన్న, భుజంగరావు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికైతే సస్పెండ్ అవ్వడం జరిగింది. ఈ పోలీస్ శాఖలో ఉన్నత స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ విచారణలో ఇంకా మరికొన్ని కీలక ఆధారాలు వెల్లడి కావాల్సి ఉంది. అంతేకాకుండా దీ ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు, అలాగే ఎంపీలే భూ కబ్జాలకు పాల్పడినటువంటి అంశాలు కూడా దీనిలో కీలకంగా ఉన్నాయి. ఈ భూ కబ్జాలకు పాల్పడినటువంటి వారందరూ కూడా ప్రముఖ బిల్డర్లు, నగల వ్యాపారులు, వీరు కూడా దీనిలో భాగస్వామ్యులుగా ఉన్నట్టు ఈ విచారణలో తేలుతోంది. ఇంకా మరికొన్ని ఆదా సంచలన విషయాలు వెలుగు చూసేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మాజీ మంత్రి అనుచరుల ఫోన్ ట్యాంపరింగ్ అయితేనేమి, అలాగే ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి మంత్రులకు కూడా, కొన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కూడా సేకరించే ప్రయత్నంలో రెడ్ హ్యాండెడ్ గా ప్రణీతరావు దొరకడం జరిగింది. ప్రణీతరావు దొరికిన మీదట జరుగుతున్నటువంటి విచారణలో కోకొల్లలు సంచలనాలు వెలుగు చూస్తున్నటువంటి అంశం. మొత్తం మీద చూస్తే ముగ్గురు అధికారులు అయితే ప్రణీతరావుతో మొదలైనటువంటి ఈ వ్యవహారం, ట్యాంపరింగ్ వ్యవహారం ఇప్పుడు మిగిలిన అధికారుల మెడకు కూడా చుట్టుకుంది. ఆ అధికారులు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇప్పటికే ముగ్గురు డిఎస్పీ స్థాయి అధికారులు, ఏఎస్పీ స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికీ 100 మంది ఫోన్ ట్యాంపరింగ్ లక్ష్యంగా దూసుకుపోయినటువంటి ప్రణీతరావుకు ఇప్పుడు తాజాగా మరో 36 మంది లిస్టు కూడా జత కూడింది. మరి మొత్తం మీద చూస్తే ప్రణీతరావు ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం ప్రభుత్వాల్లో ఒక సంచలనంగా మారబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే కొత్తగా మరి అదనంగా 36 మంది వ్యాపారులు, అలాగే బిల్డర్లు, నగల వ్యాపారులు వీరందరూ కూడా జతకూడారు. ఇంకా మిగిలిన అంశాలు కూడా వెల్లడైతే గనక ఇంకో కొన్ని 100 మంది ఫోన్ ట్యాంపరింగ్లకు పాల్పడినట్లు కూడా ఇక్కడ ఆధారాలు లభ్యమవుతున్నటువంటి అంశాలను చూస్తే అర్థమవుతోంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.